Hi, this is Sudha Jain, India Asia Pacific 2017-19, a model and a socialite. I'm a big fan of Kakatiya TV. Keep subscribe and keep watching Kakatiya TV. నేను వ్యక్తిగతంగా సాధించిన ఏ విజయాలంటూ ఏం లేవు. ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుని అయినా కాబట్టి ఇప్పటి నుంచి సాధించినే విజయాలుగా నేను భావిస్తా. ఎందుకంటే కుటుంబం చేసినవన్నీ కుటుంబం కోసమే చేసినాం, ఉద్యోగుల కోసం. అంటే జిల్లాలో పనిచేసినప్పుడు జిల్లా కేటర్కి చేసినాం, ఇప్పుడు రాష్ట్రానికి చేస్తాం కాబట్టి తప్పకుండా నేను ఇప్పుడు నా ముంగటున్న టాస్క్, నేను ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన సమస్యలన్నీ నేను పరిష్కారం చేయగలిగితే అవన్నీ నా విజయాలుగా నా ఖాతాలోకి చేరుతాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అందుకే చెప్తా ఉన్నాను, మాకు ఇవన్నీ ఇచ్చి ఇస్తే ఇవాళ తెలంగాణ ఎన్జిఓలు మొత్తం జీవితాంతం ఇవాళ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ముందుండి పిలిచి చర్చలకు పిలిచి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ఉన్నదంటే అంతకంటే అదృష్టం మాకేముంటుంది. ఆ నమ్మకాన్ని కూడా మేము కోల్పోకుండా మరింత పదునైన మరి ప్రయత్నం, ఇలా పదునైన ప్రయత్నం ఎవరి ద్వారా చేయాలి? మా రాష్ట్ర మంత్రుల ద్వారా చేయాలి, మా రాష్ట్ర ఎమ్మెల్యేల ద్వారా చేయాలి, మా ఉద్యోగ సంఘాల ఇతర భాగస్వామ్య సంఘాల ద్వారా చేయాలి. కాబట్టి వాళ్ళ ద్వారా వీలైనంత మట్టుకు ఇంకా పదునైన మరి వారు చాలామంది మొన్న ఒకళ్ళన్న రన్నయ్య నువ్వు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలంటే తప్పకుండా మాట్లాడతాం. అవసరం వచ్చినప్పుడు తెలంగాణ ఎన్జిఓల సంఘం మాటలకు వెనకపోదు, కానీ ఆ మాటల సందర్భంగా ఎవరికి హట్టు కావద్దు, ఎవరి ప్రయత్నాలు చెడిపోకుండా ఉండాలన్నది తెలంగాణ ఎన్జిఓల సంఘం ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తాం. నిజం చెప్పాలి, ఈసారి మీరు ఇందాక చెప్పారు డాక్టర్ని కావాలనుకోలేదు, ఇంకేదో కావాలనుకోలేదని. మరి నిజంగా మీరు ఇప్పుడు రాజకీయాలకు ఇప్పుడు వస్తున్నారు? తప్పకుండా తెలంగాణ ఎన్జిఓల సంఘం రాజకీయాలకు రావాలని కోరుకోను, కానీ ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. ఈ రాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారన్నట్టు నేను ఏమయ్యేది ఉన్నదో నా నేను పుట్టినప్పుడే నా చరిత్ర రాసిపెట్టిన ఒక పేజీ ఉంటుంది. ఒక్కొక్క పేజీ అయిపోతానా, చివరికి 2 సంవత్సరాల పేజీలు ఉన్నాయి. ఆ 2 సంవత్సరాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో, నష్టం జరుగుతుందా, కష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా నా చేతి లేదు. అంత భగవత్ సంకల్పం ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆ భగవంతుడు ఏది రాసిపెడితే గదైతుంది తప్పకుండా. ఆ భగవంతుడు రాసిపెట్టినట్టు నాకైతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా మొత్తం తెలంగాణకే భగవంతుడు కాబట్టి తెలంగాణ ఉద్యోగులకు ఆయన ఏం చేస్తే గదైతుంది. అందుకే నేను ఇద్దరికి ఆ భగవంతునికి ఈ భగవంతునికి ఇద్దరికి వేడుకుంటా ఉన్నాను. మరి ఇలా తెలంగాణ ఉద్యోగులకు మంచి కాలాన్ని ముందు ప్రసాదించాలని చెప్పి మాత్రం వేడుకుంటా ఉన్నాను. నాకు ఆన్సర్ రాలేదు, వెళ్తున్నారా లేదా? నేను కాలమే నిర్ణయిస్తుందని చెప్పిన నేను. ఎందుకంటే నాకు అలాంటి ఆశలు ఏం లేవు. ఇలా నేను ఇలా నాకు ఏ బాధరాబందీ లేదు. నాకు అన్నీ తొలగిపోయినాయి, నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి, అన్నీ అయిపోయినాయి. నాకు ఏది వెండి, నేను ఉద్యోగుల ఇలా ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలన్నదే తెలంగాణ ఎన్జిఓలుగా ఉన్న. తర్వాత కాలం నిర్ణయిస్తుంది, కాలక్రమేణా ఎవరు ఎట్లయితే అనుకునేవన్నీ కావు, ఐఐటి అన్నీ అనుకోం మనం. అందుకే ఏం జరుగుతుందో జరగబోతుంది, జరగబోయేదంతా మీరే చూస్తారు, మీ ద్వారానే టీవీలోకి వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ పార్టీలో చేరితే ఏ పార్టీలో చేరుతారు? నాకు అట్లాంటి ఉద్దేశమే లేదు. ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలు నేను పార్టీల విషయం కానీ ఈ రాజకీయ నాయకుల విషయం కానీ ఏది మాట్లాడి నా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే 2 సంవత్సరాలు తాతాలాడతా, 24 గంటలు పనిచేస్తా వారి కోసం. 24 గంటలు ఎప్పుడు ఏ నిమిషం ఎవరి దగ్గరికి పోదామన్నా నేను రెడీగా ఉంటానని చెప్పి మాత్రం తెలియజేస్తాను. మరి ఈ నా గెలుపు, మరి 11వ రాష్ట్ర అధ్యక్షునిగా గెలుపు ఇలా యావత్తు తెలంగాణ ఉద్యోగులకు అంకితం చేస్తూ ఉన్నాను. నా మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడేది రోగ నిరోధక శక్తి. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, తద్వారా శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి, ఊబకాయం కూడా ఏర్పడుతుంది. వీటన్నిటి నుంచి కాపాడటానికి మనం నిత్యం తినే భోజనం ఆహారంలోంచి తయారు చేసింది బ్లెస్. ఈ బ్లెస్ పౌడర్ని పెరుగులో వేసుకుని తినడం వల్ల మన పేగుల్లో లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాతో పాటు వైటమిన్ సి, డి, బి కాంప్లెక్స్ ఉత్పత్తి జరిగి మన శరీరం యాక్టివ్గా, టాక్సిన్స్ తగ్గిపోయి, రోగ నిరోధక శక్తి పెరిగి సర్వ రోగాల్ని నివారించడానికి ఎదుర్కోవడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుంది. బ్లెస్.